అనంత విశ్వంలో అంతటా తానే ఆవరించి ఉన్నది నిరాకార నిర్గుణ సంపన్నమైన ఆ పరబ్రహ్మ స్వరూపమే. మహాయోగులకు దివ్య తేజోమయ మండల రాశిగా, అవధూతలకు సిద్ధపురుషులకు తమ తమ ధ్యానంలో దేవి దేవతల రూపంతో, భక్తులకు అభయహస్త ప్రదాతలుగా ఆరాధ్య దైవాలుగా దర్శనమిస్తున్నది పరమాత్మే అని కూడా పిలువబడే ఆ పరబ్రహ్మ స్వరూపమే. కానీ సామాన్యులకు ఇలాంటి దైవ దర్శనాలు కానీ లేదా కనీసం దైవ స్వరూపాన్ని కూడా ఊహించుకోవటం దుర్లభంగా ఉండేది. ఇది ఒకప్పటి మాట. ఇలాంటి స్థితిలో మొట్టమొదటిగా సామాన్య ప్రజలకు దైవ స్వరూపాన్ని దర్శింపచేసిన దైవాంశ కళ చిత్రకళ. దైవానికి రూపాన్ని ఇచ్చినవాడు చిత్రకారుడే. దేవీ దేవతల ఆకృతులను ఊహించి ఆయా చిత్రాల రూపకల్పనకు శ్రీకారం చుట్టిన అనాది చిత్రకారునికి యావత్ మానవ జాతి అవశ్యంగా రుణపడి ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన కళను వంశ పరంపర వృత్తిగా స్వీకరించింది ఓ కుటుంబం. ఈ కుటుంబంలోని వారే కళాశ్రీ కేశవులు. చందమామ, మరెన్నో సుప్రసిద్ధ మాసపత్రికలలో కేశవన్ అనే కలం పేరుతో చిరకాలం పనిచేసి ఎంతో ప్రఖ్యాతి పొందిన ప్రముఖ చిత్రకారులు కేశవులు. తనకు వచ్చిన జాతీయ అవార్డు కళాశ్రీ ఇంటి పేరుగా మారి కళాశ్రీ కేశవ్గా సుప్రసిద్ధులయ్యారు. తెలుగు చిత్రకళ ఆణిముత్యం కళాశ్రీ కేశవన్ పుట్టింది చిత్తూరు. వీరి తల్లిదండ్రులైన శ్రీ గురుస్వామి, శ్రీమతి చెన్నమ్మలే కాక వీరి తాత ముత్తాతలు కూడా ప్రముఖ చిత్రకారులే కావటం, అంతేకాక వీరి సంతానం కూడా ప్రముఖమైన చిత్రకారులే కావటం మరింత విశేషం. 40 సంవత్సరాలు చెన్నైని నివాసంగా చేసుకుని 2000 సంవత్సరంలో హైదరాబాద్లో స్థిరపడ్డారు. హైదరాబాద్ అమీర్పేట్ పంజాగుట్ట కాలనీ క్రాస్ రోడ్స్లో కళాశ్రీ అనే పేరుతో వెలిసిన కళా నిలయం అరుదైన కళాఖండాలకు, అద్భుత తంజావూరు తైలవర్ణ చిత్రాలకు నెలవై ఆధ్యాత్మిక లోకంగా అలరారుతున్నది. కళాశ్రీ కళా నిలయం నుండి తరలిన అరుదైన దేవీదేవత విగ్రహమూర్తులు, స్వర్ణ ఆభరణాలు, నవరత్నాలను పొదిగిన తంజావూరు తైలవర్ణ చిత్రాలు నేడు తెలుగు నేల అంతటా దేవాలయాలలోనూ మరెందరో గృహాలలోనూ కొలువుతీరి ఉన్నాయి. ఇలాంటివి గుడిలోనూ గృహంలోనూ ఉండటం ఎంతో శుభప్రదం. వ్యక్తి లేదా కుటుంబం వారివారి సాముద్రిక శాస్త్రం, సంఖ్యాశాస్త్రం, రత్నశాస్త్ర, సప్తవర్ణ శాస్త్ర, నాడీ శాస్త్రాలను పొందుపరిచి అసలైన తంజావూరు చిత్రాలను బ్రహ్మీ ముహూర్తంలో స్వయంగా రూపొందించి వాటికి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలు అమర్చి కోరిన వారికి అందచేయటం కళాశ్రీ కేశవన్ గారి ప్రత్యేకత. చిన్ననాటి నుండి తంజావూరు తైలవర్ణ చిత్రకళలను ఉచ్ఛ్వాస నిశ్వాస చేసుకుని సుప్రసిద్ధ కళాకారుడిగా రాణిస్తూ తంజావూరు తైలవర్ణ చిత్రకళను విశ్వవ్యాపితం చేస్తూ ఎన్నో సన్మానాలు సత్కారాలు అందుకున్న అతి విశిష్ట చిత్ర కళాకారుడు కళాశ్రీ కేశవన్. నమస్కారం అందరికీ. నూతన సంవత్సర శుభాకాంక్షలు. గురుతరమైన బాధ్యతని నాకు అప్పజెప్పారు. ఈ గురు శిష్య పరంపరగాను 500 మందిలో 10 మందిని ఎన్నుకోవటం జరిగింది. చిత్రకళలో వారికి ఉన్న సందేహాలకి సమాధానాలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరంలో నూతనమైన విషయాల్ని, వినూత్నమైన సంకేతాలని వీరికే కాకుండా అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. సనాతనంగా, సాంప్రదాయపరంగా, సాంకేతికమైన ధర్మ సందేహాలకి వాళ్లకు ఇప్పుడు సందేహాలకు సమాధానాలు చెప్తున్నాను. వనక్కం, ఎన్నుడి పేరు విజయలక్ష్మి. నా చెన్నైలందు పడిచిరుక. గురువర్గల్కి ఎన్నుడి புத்தாண்டு நல்வாழ்த்துகள் மற்றும் எல்லோருக்கும் புத்தாண்டு நல்வாழ்த்துகள். தஞ்சாவூர் படங்களில் ரத்னசாஸ்திர பிரகாரமாக எந்த விதமாக தயாரிக்க வேண்டும் என்று தயவுசெய்து தெரிவியுங்கள். எல்லோருக்கும் புத்தாண்டு வாழ்த்துக்கள். நல்ல கேள்வி. நீ கேட்ட கேள்வி ரத்னசாஸ்திரத்துக்கு தகுந்தது.
அது நம்ம அணிய வேண்டியது கடவுளுக்கு அர்ப்பிக்க வேண்டியது இப்போ నా శిశురాలైన విజయలక్ష్మి అడిగిన ప్రశ్న ఏంటంటే రత్నశాస్త్ర ప్రకారం చిత్రాలని ఎలా తయారు చేస్తారు ఈ చిత్రాలని తయారు చేసేటప్పుడు నవరత్నాలని మనం దృష్టిలో పెట్టుకొని నవరత్నాలకు ఆధిపత్యం వహించిన నవగ్రహాలు ఎవరు వారికి అధిదేవత ఎవరు ఇవన్నీ ఆలోచించి ఆ వరుస క్రమంలో తయారు చేయాలి అంతే కాకుండా ఈ నవరత్నాలు నవగ్రహాలకు ఆధిపత్యం ఏ విధంగా వహించిందంటే రూబీ సూర్యుడికి సంబంధించింది కెంపు అంటాం ముత్యము చంద్రుడికి సంబంధించింది పచ్చ బుధుడికి సంబంధించింది గురువుకు సంబంధించి పుష్యరాగం దానిలో పుష్యరాగం ఉంది కనక పుష్యరాగం ఉంది కాబట్టి పుష్యరాగం మనం ఎవరికి అలంకరించాలి గురువు యొక్క అనుగ్రహం ఉన్న దేవతామూర్తులకి ఆ పుష్యరాగాన్ని ఉపయోగించాలి పచ్చ ఎవరికి అమర్చాలంటే మరకత పచ్చ విష్ణువు యొక్క హృదయంలో ఉంటుంది మరకత పచ్చ అన్నది మంచి ధనాకర్షణ ఉన్న రత్నం అది అందుకనే ఆయన వక్షస్థలంలో లక్ష్మీ నివాసంగా ఆమె ఉంటుంది పచ్చటి రంగుతో కళకళలాడుతూ ఉంటుంది పాడి పంటలు కూడా అందుకనే పచ్చగా ఉంటాయి కాబట్టి ఆ వర్ణాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఆ తర్వాత శుక్రుడి యొక్క అనుగ్రహంతో ఉన్నదే వజ్రము ఆ వజ్రాన్ని శుక్ర అనుగ్రహం కోసం ధరిస్తుంటారు ఆ తర్వాతది నీలం నీలం అన్నది శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం తీసుకుంటాం ఆ శని యొక్క అనుగ్రహం ఉన్నది నీలము నలుపు ఇటువంటివి ఆ స్టోన్స్ కొన్ని దేవతామూర్తులకే ఉపయోగించాలి అన్ని దేవతామూర్తులకు ఉపయోగించడానికి లేదు ఆ రత్నాన్ని ఉపయోగించేది ఒక్కొక్క రాశి ప్రకారము వాళ్ళు కుంభరాశికి సంబంధించిన వారా మకర రాశికి సంబంధించిన వారా 17వ తారీఖు పుట్టినవారా లేకుంటే 8వ తారీఖు పుట్టినవారా 26వ తారీఖు పుట్టినవారా ఇవన్నీ మనం ఆలోచించి వారికి తగ్గట్టుగా రత్నశాస్త్ర ప్రకారం చేయాలి ఇది అనంతమైన సముద్రం లాంటిది చెప్పాలంటే చాలా ఉంది సింపుల్గా చెప్పాలంటే ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క వర్ణం ఉంది నా పేరు ఉదయశ్రీ అండి మా ఊరు వరంగల్ నమస్కారం గురుగారు వర్ణశాస్త్ర ప్రకారం చిత్రాన్ని ఎలా చిత్రీకరిస్తారు చాలా మంచి ప్రశ్న అడిగామ మన కులమే వర్ణశాస్త్రానికి సంబంధించిన కులము వర్ణశాస్త్రం లేని చోటు ప్రపంచంలో ఎక్కడా లేదు అందరికంటే ప్రపంచంలో అతి గొప్ప చిత్రకారుడు దేవుడు ఒకడే ఆయన క్యాన్వాస్ ఒకటి ఉంటుంది ఆకాశం ఆ ఆకాశంలో 7 రంగుల హరివిల్లు ఒక్క సెకండ్లో క్షణంలో ఇలా చిత్రీకరించేస్తాడు ఎటువంటి వారైనా మైమరచి పరవశింపజేస్తాడు అంతటి అద్భుతమైన చిత్రాన్ని ఆకాశం అంతా చిత్రపటంగా చూపించి మన మనసుకు ఆహ్లాదాన్ని కలగజేస్తుంటాడు అటువంటి చిత్రకారుడు అందించిన 7 రంగుల వర్ణం విబ్జిఆర్ ఆ 7 రంగుల వర్ణాలే మనము సాంప్రదాయంగా ఈ చిత్రకళలో ఇది సనాతన చిత్రకళ ఈ 7 రంగుల కలయికతో మనం చిత్రాల్ని తయారు చేయాలి ఒక చిత్రం అంటే రాముడు ఉన్నాడు నీలమేఘ శ్యాముడు ఆయనకు అనంతమైన ఆకాశమే ఆయన శరీరం యొక్క రంగు దాన్ని మనం చిత్రీకరించాలి విష్ణువుకు అంతే కృష్ణుడికి అంతే అదేవిధంగా పార్వతి ప్రకృతికి సంబంధించిన శక్తి ప్రకృతి తత్వముతో ఉన్న శక్తిమాత ఏ విధంగా ఉంది చెట్లతో పచ్చని పైరు పంటలతో వర్ధిల్లుతుంది భూమి నేల అన్నది శివతత్వము ఈ 2 తత్వాలతోనే మనం జీవిస్తున్నాం భూమి లేకుంటే మనం లేము పచ్చని పాడి పంటలు లేకుంటే మనం ఆహారం లేదు మనం లేము అటువంటి పచ్చని వర్ణము పార్వతీదేవికి శక్తి మాతలకి ఆ వర్ణం వాడాలి
పసుపు రంగు దారిద్రాన్ని తొలగించే హరిద్రం అది హరిద్రవర్ణము అంటారు దాన్ని ఆ హరిద్రవర్ణాన్ని మనం లక్ష్మీదేవికి ఉపయోగించాలి లక్ష్మీదేవికి ఆ హరిద్రవర్ణం వాడటం వలన లక్ష్మీకరంగా ఆ దేవతా చిత్రాలు పెట్టుకున్న ఇంట సిరుల పంట పండుతుంది కాబట్టి పసుపు వర్ణానికి ఉన్న సంకేతం అది అంతే కాకుండా ఏడు రంగులకు ఒక్కొక్క అధిదేవత నిర్ణయించబడ్డాడు నమస్కారం నన్న హెసరు స్వర్ణకుమారి హాస్పేట కర్ణాటక గురువరే మణియల్లి ఐశ్వర్యకార మూర్తి యావదు ఐశ్వర్యకారక మూర్తి కుబేర లక్ష్మి ఇటువంటి అధిదేవతలు కొందరు ఉన్నారు కుబేరుడు ఉత్తర స్థానానికి ఉత్తర దిక్కుకు అధిపతి అయి ఉన్నాడు కుబేరుడు వెంకటేశ్వరుడికే వివాహ సమయంలో ధన సహాయం చేసినాడు అందుకనే వెంకటేశ్వరుడు వడ్డీ కాసులవాడు అయ్యాడు ఆ కుబేరుడు యక్ష వర్గానికి సంబంధించిన అధిపతి ఆ కుబేర తత్వము ఎలా ఉంటుంది వర్ణన ఎలా ఉంటుంది యక్షులు గంధర్వులు కోరినవి ఇచ్చేవాళ్ళు అందుకనే కుబేరుడి చేతిలో ముంగీస ఉంటుంది ఆ ముంగీస సర్పదోషం అన్నది ఇంట్లోనికి రానివ్వదు నరఘోష సర్పదోషము ఎటువంటి దెబ్బనైనా భరించవచ్చు కానీ కంటి చూపు నుండి వచ్చే కిరణాలు సర్పాంశ కిరణాలు మహా అతి అపాయకరమైనవి ఆ కిరణాలు సర్పాకారంలో ఉంటాయి అది కాటు వేస్తే కొందరు కోలుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ సర్పాంశ కిరణాలు తప్పించుకోవాలి అనుకుంటే దానికంటూ కొన్ని ముద్రాస్ ఉన్నాయి అవన్నీ ఇంట్లో పెట్టడం జరిగితే సకల శుభాలు జరుగుతాయి ఆ నరఘోష నుండి కూడా బయటపడవచ్చు కానీ ఆమె అడిగిన ప్రశ్న ఐశ్వర్యకారకమూర్తి ఎవరు అన్నారు కుబేరుడు లక్ష్మీ కుబేరుడు అని కూడా ఇంకొక పేరుంది ఆయనకు అతిదేవత లక్ష్మీ దేవత ఉంది ఆ కుబేరుడికి అశ్వము వాహనం ఆమె భార్య సుచిత్ర ఇవన్నీ కాకుండా కుబేరుడు ముందు నవనిధులు ఉంటాయి నవధాన్యాలు ఉంటాయి అన్ని సిరులు ఆయన ముందు ఉంటాయి అటువంటి కుబేరుణ్ణి నిష్టానియమంతో కుబేర శ్లోకముతో తయారు చేయటం జరిగి ఉత్తర దిక్కుకు పెట్టితే తప్పనిసరిగా అదృష్టం వారిని వరిస్తుంది నమస్కారం నా పేరు సత్యవతి మాది రాజమండ్రి గురువుగారు సంఖ్యాశాస్త్ర ప్రకారం చిత్రాలను ఏ విధంగా చిత్రీకరించాలి సంఖ్యాశాస్త్ర ప్రకారం 9 సంఖ్యలు మనకు ప్రపంచంలో ఉన్నాయి నవరంగులు ఎలాగో నవ సంఖ్యలు కూడా ఉన్నాయి నవగ్రహాలు కూడా ఆధిపత్యం వహిస్తున్నాయి 1వ సంఖ్య సూర్యుడికి సంబంధించి 2వ సంఖ్య చంద్రుడికి సంబంధించి 3వ సంఖ్య గురువుకు సంబంధించి 4వ సంఖ్య రాహువుకు సంబంధించి 5వ సంఖ్య బుధుడికి సంబంధించి 6వ సంఖ్య శుక్రుడికి సంబంధించి 7వ సంఖ్య కేతువుకు సంబంధించి 8వ సంఖ్య శని భగవానుడికి సంబంధించి 9వ సంఖ్య మంగళకారకుడైన కుజుడికి సంబంధించి ఈ 9 గ్రహాలే మనల్ని ప్రాతినిధ్యం వహించి నడుపుతున్నాయి ఒకరు 1వ తారీఖు పుట్టిండొచ్చు 2వ తారీఖు పుట్టిండొచ్చు 3వ తారీఖు పుట్టిండొచ్చు వాళ్ళకి తగ్గట్టు 1వ తారీఖు పుట్టిన వాళ్ళకి సూర్య భగవానుడి చిత్రాన్ని వేసిస్తే చాలా మంచిది 2వ తారీఖు పుట్టిన వాళ్ళకు చంద్రుడి యొక్క అనుగ్రహం ఉన్న చిత్రాన్ని చిత్రించి ఇవ్వటం జరిగితే మంచిది 3వ తారీఖు పుట్టిన వారికి దక్షిణామూర్తిని పూజ చేసి ఇవ్వటం జరిగితే మంచిది ఇలాగా అన్ని సంఖ్యలకి ఒక్కొక్క అధిదేవత ఉన్నారు ఆ వర్ణాలు ఉన్నాయి అంగవిహీనంగా ఉండే దేవతా విగ్రహాలు ఎప్పుడు కానీ మనం వేసినవి ఎవరికి ఇవ్వకండి ఖచ్చితంగా కొలతలు అంటూ ఉన్నాయి నవతాళాలు సప్తతాళాలు అంటూ ఒక్కొక్క దేవతామూర్తికి ఒక్కొక్క కొలతలు ఉన్నాయి
నా పేరు శ్రీరమ్య, విజయవాడ. బ్రహ్మీ ముహూర్తంలో చిత్రాలు ఎందుకు గీయాలి? బ్రహ్మీ ముహూర్తంలో ఎందుకు వేయాలంటే చిత్రాలే కాదు, విగ్రహాలు తయారు చేయటం కూడా ఆ బ్రహ్మీ ముహూర్తంలోనే తయారు చేయాలి. సూర్యోదయానికి ముందు వాతావరణం, ప్రకృతి మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. మనమైనా కూడా నిద్రలేచినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటాం. అంతేకాకుండా కాస్మిక్ తరంగాలు, విశ్వశక్తి అంటాం దాన్ని, ఆ తరంగాలు చాలా ప్రశాంతంగా కోరినవి ఇచ్చే విధంగా ప్రసరిస్తుంటాయి. ఎక్కడెక్కడ ప్రసరిస్తుంటాయి? జలంలో, అగ్నిలో, వాతావరణం వాయు రూపం తత్వంతో, ఆకాశం నుండి, భూమి నుండి, అన్ని విధాల పంచభూత తత్వంతో ఆ కాస్మిక్ కిరణాలు చాలా ప్రశాంతంగా అనుకూలంగా ఉంటాయి. మన యొక్క నవనాడులు, 72,000 నాడులు, సూక్ష్మమైన 72,000 నాడులు కూడా చాలా పద్ధతితో స్వీకరిస్తాయి, అద్భుతమైన శక్తిని ఇస్తాయి. అందుకనే బ్రహ్మముహూర్తంలో పూజలు పునస్కారాలు చేయాలని, సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించాలనేది కూడా అదే. అప్పుడు ఆ కాస్మిక్ కిరణాలను మనం స్వీకరించి, తండ్రి భగవంతుడా నాకు మంచి శక్తినివ్వు, ఈ చిత్రాన్ని చేసే అనుగ్రహాన్ని ఇవ్వు, నీ సృష్టికి మరో సృష్టి మేము చేయబోతున్నాం, ఆ దేవతా చిత్రాన్ని, ఆ మూర్తి యొక్క తత్వాన్ని నాకు ప్రసాదించు, చాలా అందంగా నయన మనోహరంగా ఆ చిత్రాన్ని వేస్తున్నాను, ఆ మందహాసం కోరిన కోరికలు తీర్చే ఉండాలి, ఆ అభయహస్తం కోరినవన్నీ ఇచ్చేలాగా ఉండాలి, అన్నీ మంచి జరగాలి అని బ్రహ్మీ ముహూర్తంలో తయారు చేయాలి. ఐ ఆమ్ సూర్యకుమారి ఫ్రమ్ వైజాగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ రాశిముద్రాస్ అండ్ ఇండికేషన్స్ ఆఫ్ ఆల్ గాడ్స్. ఇప్పుడు ఈమె అడిగిన క్వశ్చన్ చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ముద్రలు ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క రకంగా ఉన్నాయి. అభయ వరద ముద్రలు ఉన్నాయి. అభయం అన్నది ఇలాగొస్తుంది, వరద ముద్ర ఇలాగుంటుంది. నా దరిచేరండి, నా పాదాలకు నమస్కరించండి, నేనున్నాను అని ఒక ముద్ర ఉంది. ఇక విఠోబా కృష్ణుడు తంజావూరు చిత్రంలో ఇలా నడుము పైన చేతులు పెట్టుకొని నుంచుని ఉంటాడు. విఠోబా కృష్ణుడు ఎందుకు నడుము పైన చేతులు పెట్టుకొని నుంచున్నాడు? దానికి ఒక సంకేతం ఉంది, ఒక ముద్ర ఉంది. ఈ సంసార సాగరం అనే దానిలో మునిగిపోకుండా ఉండటానికి నేనున్నాను, మీరు ఎంత దూరం వచ్చినా నాతో పాటు ఆ సముద్రం నడుము వరకే, ఆ పై నేనున్నాను రా అంటూ ఆ సంకేతం అది. కాబట్టి ఒక్కొక్క ముద్రకి ఒక్కొక్క సంకేతాలు ఉన్నాయి, వివరణలు ఉన్నాయి. ఈ అభయ ముద్ర కానివ్వండి, వరద ముద్ర కానివ్వండి, తోరణాల్లో మకర ముద్రలు కానివ్వండి. మకర పక్షి అన్నది దేవతా పక్షి, మకరాంశముతో లక్కీ డ్రాగన్ అంటున్నాం. చైనా డ్రాగన్లు ఇవన్నీ ఉన్నాయి, అటువంటివి మనకు ఉన్నాయి మకర దేవతలు. అవి మకరాంశంలో పుట్టినవాడు శ్రవణ నక్షత్ర అధిపతి. శ్రవణ నక్షత్రం అనేది పుట్టింది వెంకటేశ్వరుడే. ఒక్కొక్క దేవత ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించిన వారు. మనం ఆ నక్షత్రాల్లోనే ఆ దేవతల్ని తయారు చేయాలి, అప్పుడే ఆ దేవతలకి ఆ జీవకళ ఉంటుంది. అది శాస్త్రీయంగా చేయాల్సిన పద్ధతి కూడా. ఒక విష్ణువుకి తీసుకున్నామంటే ఆయన ముద్రలు అష్టముద్రలు ఉన్నాయి, 108 ముద్రలు ఉన్నాయి. ముఖ్యమైన అష్టముద్రలు ఏవి? సుదర్శన చక్రము, నందకం అనే ఖడ్గము, దేవదత్తము, శంఖము, గద, ఇలాంటివన్నీ 108 ముద్రలు ఉన్నాయి. గోపాద ముద్ర కూడా, గోపాద ముద్ర చాలా ముఖ్యమైనది. గోధూళి కూడా ఆయనకు సంబంధించినది, తులసిమాల, మరకతమణి, చిలుక, తులసిమాల, ఇలాంటివి చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సినవి. అది అనంతం. క్లుప్తంగా చెప్పాలంటే ముఖ్యమైన ముద్రాస్ మనం తెలుసుకొని ఆ విధంగా వేయాలి. ఇప్పుడు లక్ష్మీదేవిని మనం తయారు చేస్తున్నామంటే ఆ లక్ష్మీదేవిని ఏ విధంగా వేయాలి
ఆమె చంచల. లక్ష్మి ఎవరింటా నిలవదు, ఎవరి పర్సులోనూ ఉండదు, పోతూనే ఉంటుంది, మారుతూనే ఉంటుంది. కాబట్టి ఆ లక్ష్మి నిలవాలి అంటే ఏం చెయ్యాలి? అందుకనే పూర్వం లక్ష్మీదేవిని, పూర్వం కాదు ఇప్పుడు కూడా, త్రికళా జ్ఞానం అనేది అది, ఆ లక్ష్మీదేవి చంచల. తామరాకు పైన నీటి బొట్టు ఏ విధంగా ఉంటుంది? చలిస్తూనే ఉంటుంది, ఒక స్థిరం ఉండదు. ఆ లక్ష్మీదేవిని చంచల అని అందుకే అన్నారు. అటువంటి లక్ష్మిని స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి? సింహ లక్షణాలతో వెయ్యాలి. సింహ లక్షణాలు అంటే ఏంటి? నఖము, సింహ నఖములు ఉండాలి. అంటే గోర్లు, పాదాలకు కానివ్వండి, వేళ్ళకు కానివ్వండి, ఆ సింహ లక్షణాలు వెయ్యాలి. ముద్ర లాగా ఉండాలి. సింహ లక్షణాలతో స్థిరంగా ఇంట్లో లక్ష్మి కూర్చోవాలి, ఐశ్వర్యం అందించాలి. అటువంటిది చేసిస్తే వాళ్ళకి తరతరాలుగా సిరుల పంట పండుతుంది, అదృష్టం వరిస్తుంది. కాబట్టి మీరు ఆ ముద్రాలన్నీ అనుసరించి తయారు చేయాలి. మేరా నామ్ లావణ్య, మై హైదరాబాద్ సింహం. ప్రణామ్ గురుజీ. లక్ష్మీదేవి చిత్ర బనాతే సమయ కౌన్సా మంత్ర పడనా చాహే ఆర్ అసల్ మే ఓ మంత్ర ఫల్ దేతా హై కి నహీ? ఏ పురాతన చిత్రకళ హై, సాంప్రదాయ చిత్రకళ హై, తంజావూర్ చిత్రకళ సాంప్రదాయ